హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే రేపటి నుంచే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు కమెన్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇన్ టీఎస్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1882 కాలేజెస్లో ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. 3.5 lakh స్టూడెంట్స్ హాజరవబోతున్నారు. ఇందులో ఎంపీసీ వచ్చేసి 1.5 lakh, బైపీసీ 1 lakh, రిమైనింగ్ మిగిలిన వారు వొకేషనల్ జాగ్రఫీ విద్యార్థులు ఉన్నారు. ఈసారి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ లేకుండా జరపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మొదట్లో అయితే ఎక్స్టర్నల్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎవరూ అవసరం లేదనుకున్నది. అయితే ఎవరూ లేకపోతే ఎగ్జామ్స్కి అసలు వాల్యూ ఉండదు. ప్రైవేట్ కాలేజీలు, ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు తమ ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుంటాయి, రాని వాళ్ళకు కూడా వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తాయని చెప్పేసి, అందుకని ఎగ్జామ్స్కి ఎక్కువ అసలు వాల్యూ ఉండకుండా పోతుందని చెప్పేసి ఎక్స్టర్నల్స్ని మాత్రం నియమించుకుంది ఇంటర్ బోర్డు. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఈసారి నియమించలేదు. అయితే దీంతో వారిది కొనసాగించాలని ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిన్న బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రైవేటు కార్పొరేటు కళాశాలలకు అనుకూలంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సమితి నేతలు పేర్కొన్నారు. అయితే పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళంతా గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ వల్ల లాభం ఏంటో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అక్కడ లోపల జరిగేది ఎలాగో జరుగుతుంది. అంతేగాని వాళ్ళు ఉండి ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ని పట్టుకున్నారన్న దాఖలాలు ఇంతవరకు ఎక్కడా లేవు. డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంటే ఒక ఉత్సవ విగ్రహం లాగా నామమాత్రంగా అక్కడ కూర్చుండే వ్యక్తి మాత్రమే, అంతేగాని ఆయనకి పవర్స్ లేవు. వాళ్ళు ఏమీ ఇందులో జోక్యం చేసుకొని ఎక్కడ కూడా ఇక్కడ ఈ వీళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు, డిజర్వింగ్ క్యాండిడేట్స్కి డిజర్వింగ్ లేకపోయినా ఎక్కువ మార్కులు వేశారని చెప్పేసి ఎక్కడన్నా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ప్రాక్టికల్స్లో పట్టుకున్న దాఖలాలు ఇంతవరకు ఎగ్జాంపుల్స్ ఇన్సిడెంట్స్ ఎక్కడా లేవు. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫీసర్లు తీసేయడం అనేదే మంచి ఆలోచన. అనవసరంగా వాళ్ళకి ఫండ్స్, వాళ్ళకి రెమ్యునరేషన్ ఇదంతా గవర్నమెంట్కి ఇదంతా ఖర్చు దండగా. సో డిపార్ట్మెంట్ ఆఫీసర్ని తీసేసి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఇంతకు ఇక ముందు కూడా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు లేకుండానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించాలి. వాళ్ళ వల్ల ఒరిగేది ఏమీ లేదు ఖర్చు తప్ప. వాళ్ళు కాలేజీలో ఉంటే కనీసం అక్కడ లెసన్స్ అని చెప్తారు, ఆ పిల్లలైన గవర్నమెంట్ కాలేజీలో పిల్లలైన బాగుపడతారు. ఏదో ఒక 15 రోజులు 20 డేస్ ఆ క్లాసులు తప్పించుకోవడానికి వాళ్ళు ఇలా డ్యూటీ వేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇక్కడ స్పెషల్గా చేసేది ఏమీ లేదు. ఎక్స్టర్నల్ ఉంటే చాలు, డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో అవసరం లేదు. ఎలాగో స్క్వాడ్లు వస్తుంటాయి, వాళ్ళు చూసుకుంటారు. సో ఇదంతా వేస్ట్. ఇక నుంచి కూడా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు లేకుండానే ఈ ప్రాక్టికల్స్ జరపాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అప్డేట్స్తో. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.